బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా బాత్రూమ్ లోని తల్లిని నివాసం ఉంచుతున్నాడు కొడుకు. భర్త సింగరేణి ఉద్యోగాన్ని కొడుకుకు వారసత్వంగా ఇచ్చింది తల్లి రాజమ్మ. జీవితాంతం తల్లికి తోడుగా ఉంటారని ఉద్యోగం తీసుకున్న కొడుకు తిరుపతి ఉద్యోగం పొందిన తర్వాత తల్లిని పట్టించుకోవటం లేదు. పూట గడవడమే కష్టంగా మారిందని తల్లి ఆవేదన చెందుతుంది. బాత్రూమ్ లోనే ఉండాలంటూ తల్లిని వేధిస్తున్నాడు తిరుపతి. సింగరేణి అధికారులు తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది రాజమ్మ. కేత పైకి పని చేస్తాడు, అలా నాన్నది పని పెట్టించను, మమ్మల్ని అందరిని చూసుకుంటాడని మేము అనుకున్నాం. మమ్మలాగా అంత లేడు, బాత్రూమ్లా లెట్రూమ్ పక్కకు బాత్రూమ్లు ఉంటానా, కాళ్ళు చాపు ముడుచుకొని ముడుచుకొని పంటానా, అట్టిగా వంటానా, నీ బట్టలు బాతలు లేకుండా వంటానా. 3 నెలలుంది ఇవరకు తల్లిని రాలేదు, చెల్లెలని రాలేదు, ఎవ్వలని రాలేదు. ఆ వేడున్నదన్న ఆలోచన కూడా నాకు కొడుకు లేదు. సింగరేణి అధికారులు పోలీసు వాళ్ళు జీయం నాకు సహకారం చేయాలి, నాకు న్యాయం చేయాలి. నేను అనాథన అయిపోయినా, నాకు కొడుకుని కొడుకు లేనట్టు అయిపోయినా, నేను అందరికి దండం పెట్టుకుంటానా, నాకు న్యాయం జరగాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్ చెప్పండి, అసలు తిరుపతి తన తల్లిని బాత్రూమ్ లో ఉంచి వేధించడానికి గల కారణం ఏంటి? రైట్, సాయిసుధా మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే అన్న తల్లిని తిరుపతి అనేటువంటి కుమారుడు బాత్రూమ్ లో ఉంచి కూడా బాత్రూమ్ లో ఉంచి నివాసం ఉంచుతా ఉన్నాడు. అయితే గత 6 సంవత్సరాల క్రితం కూడా ఏదైతే రాజమ్మ అనేటువంటి రుద్రాలు భర్త అయితే ఆశాలు రోడ్డు ప్రమాదం చనిపోవడం జరిగింది. ఆశాలు కూడా సింగరేణి లో కూడా కార్మికులుగా విద్యుత్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆశాలు చనిపోయిన తర్వాత కూడా తల్లిని బాగా చూసుకుంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది లోటు లేకుండా చూసుకున్నా చెప్పడంతో కూడా ఏదైతే ఆశాలు యొక్క ఉద్యోగాన్ని వారసత్వం కింద కూడా తిరుపతికి కేటాయించడం జరిగింది. తిరుపతి కూడా శ్రీరామ్ ఆర్కేకే ఫైవ్ లో కూడా మనవర్ డివిజన్ కేకే ఫైవ్ లో కూడా ఉద్యోగం చేస్తున్నాడు, సింగరేణి కార్మికులుగా కొనసాగుతున్నాడు. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా తల్లిని వేధిస్తూ తిరుపతితో పాటు ఆమె భార్య కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. బాత్రూమ్ లో ఉండాలంటూ కూడా వేధింపులకు గురి చేయడంతో కూడా ఆమె బాత్రూమ్ లో ఉంటుంది. అయితే తన రాజమ్మకు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా భార్య భర్తలు ఇద్దరు తిరుపతి ఆమె భార్య కూడా వాళ్ళపై కూడా దాడి చేస్తే కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలంటూ కూడా పంపేయడం జరిగింది. అయితే ఇక్కడ తీసుకొచ్చినటువంటి తిరుపతి గత 6 నెలల నుంచి కూడా బాత్రూమ్ లో ఉంచుతూ కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. అయితే గతంలోనే ఉద్యోగం తీసుకునే సమయంలో నేను అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటాను, నీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను చెప్పినటువంటి తిరుపతి వాళ్ళ బాత్రూమ్ లో ఉంచి ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ వాపోతున్న పరిస్థితి. ఇక తను ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా తన కొడుకు తనను పట్టించుకోవడం లేదని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు సింగరేణి అధికారులు కూడా చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలైతే బాధిత మహిళ అయితే కోరుతా ఉన్నది. సాయి సుధా. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.